హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటా అని అనుకుంటున్నారా మస్క్మిల్లంతో ప్రిపేర్ చేసుకునేటటువంటి షర్బత్ అండి సమ్మర్లో ఎక్కువగా మిల్లన్ దొరుకుతూ ఉంటుంది కదండి ఆ మస్క్మిల్లంతో జ్యూస్లు కట్ చేసుకొని డైరెక్ట్గా తినడం కాకుండా ఇలా షర్బత్ని గనక ప్రిపేర్ చేసుకొని తాగారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి సమ్మర్లో లిక్విడ్స్ని జ్యూస్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదండీ అలా కాకుండా ఇలాంటి షర్బత్లను కనుక ప్రిపేర్ చేసుకొని తాగారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ షర్బత్ని కనుక ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం అండి ఈ మస్క్ మిలన్ షర్బత్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి చాలా తక్కువ టైంలో ఈ షర్బత్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు సాబదానాన్ని వేసుకోవాలండి సాబదాన క్వాంటిటీ వచ్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇలా సాబానాన్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు సార్లు వాటర్ని వేసుకుంటూ బాగా వాష్ చేసుకోవాలండి సగ్గుబియ్యంలో ఉన్న స్టార్చ్ మొత్తం పోయి వాటర్ కలర్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కూడా ఈ సగ్గుబియ్యాన్ని బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత మంచినీళ్ళని యాడ్ చేసి అరగంట నుంచి గంట పాటు ఈ సగ్గు బియ్యాన్ని బాగా నాననివ్వాలండి ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది చాలా తొందరగా ఉడుకుతుందండి ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లోకి మంచినీళ్ళని యాడ్ చేసుకొని మనం ఇందాక నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నటువంటి సాబుదానాలో నుంచి వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఈ సగ్గు బియ్యం ఉడికేటప్పుడు మధ్య మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి బాగా అడుగు నుంచి కూడా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఈ సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకునేటప్పుడు అడుగు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అందుకే కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలండి ఈ సగ్గుబియ్యం మనకు కావాల్సినట్టుగా పర్ల్స్ లాగా రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి వీడియోలో చూపించిన విధంగా సగ్గుబియ్యం అనేది పర్ల్స్ లాగా మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసుకోవాలండి ఒక పెద్ద డ్రైనర్ని తీసుకొని ఆ డ్రైనర్లోకి మొత్తం మనం ఉడికించుకున్నటువంటి సాబ్దాన మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా సాప్దాన మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని సాప్దాన మొత్తాన్ని కూడా కాసేపు పక్కన ఉంచుకోవాలండి చూసారు కదా వీడియోని కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే సగ్గుబియ్యం మనకు కావాల్సినట్టుగా పర్స్ లాగా చాలా బాగా ప్రిపేర్ అయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లోకి హాఫ్ లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకొని ఆ మిల్క్ మొత్తాన్ని కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలండి పాలు బాగా మరిగి కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుందండి ఇప్పుడు ఈ పాలల్లోకి ఒక హాఫ్ కప్పు దాకా నార్మల్ పాలను తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ మొత్తం కూడా ఈ కప్పు పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఏమాత్రం లమ్స్ ఫామ్ అవ్వకుండా ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం కూడా పాలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ మొత్తాన్ని కూడా ఈ పాలలోకి యాడ్ చేసుకొని ఏమాత్రం లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ ఈ కస్టర్డ్ మిల్క్ మొత్తం కూడా పాలతో పాటు బాగా కలిసేలాగా కలిపేయాలండి కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు ఈ పాలను బాగా మరగనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ పాలలోకి స్వీట్నెస్ కోసం నేనైతే మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఈ మిల్క్ మేడ్ కనుక మీకు అవైలబుల్గా లేనట్టయితే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు షుగర్ని కనుక యాడ్ చేయాలనుకుంటే ఒక కప్పు దాకా షుగర్ వేస్తే సరిపోతుందండి ఇలా మనం మిల్క్ మేడ్ని యాడ్ చేయడం వల్ల ఈ షర్బత్ టెక్స్చర్ అనేది చాలా రిచ్గా వస్తుందండి మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ మొత్తం కూడా పాలతో పాటు బాగా కలిసిపోయి బాగా పాలు మరిగేంత వరకు మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పాలను మరిగించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ పాలలోకి ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి సాబ్దాన మొత్తాన్ని కూడా ఈ పాలలోకి వేసుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ సాబ్దానాను ఉడికించుకోవాలండి మరి ఎక్కువసేపు కనుక ఈ పాలను మరిగించామంటే సాబ్దాన మొత్తం కూడా కరిగిపోయి పాలతో పాటు కలిసిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే రెండు నుంచి మూడు నిమిషాల పాటు పాలను మరిగించుకుంటే సరిపోతుందండి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలు మొత్తం కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా చల్లారని ఇవ్వాలండి ఈలోగా మనం ఈ పాలలోకి యాడ్ చేయడం కోసం మస్క్మిల్లని షరబత్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక బాగా పండిన మసకిమిల్లని తీసుకొని కట్ చేసుకోవాలండి మసుకమిల్లని కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న గింజలు మొత్తాన్ని కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మస్క్ మస్క్మిల్లన్లో ఉన్న సీడ్స్ మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మిల్లన్ ఒక పీస్ని దానిపైన ఉన్న తొక్క మొత్తాన్ని కూడా పీల్ చేసేసుకోవాలండి ఇలా పీల్ చేసుకున్నటువంటి మస్క్ మస్క్మిల్లన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి మస్క్మిల్లన్ పీసెస్ని మనం ఈ షర్బత్లో యాడ్ చేయడానికి యూజ్ చేస్తామండి అందుకే మీరు ఈ షర్బత్ని తాగేటప్పుడు మనం నమలడానికి వీలుండేలాగా ఈ మస్క్మిలన్ పీసెస్ ఉండేలాగా చూసుకోవాలండి మీకు నచ్చిన సైజులో ఈ మస్క్మిలన్ పీసెస్ని కట్ చేసుకోవాలండి ఎంత చిన్నగా కట్ చేసుకోగలిగితే అంత చిన్నగా ఈ మస్క్మిలన్ పీసెస్ని కట్ చేసుకోవాలండి మనకు కావాల్సినన్ని మస్ మిల్లన్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నటువంటి మస్క్మిలన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని వాటిని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు మిగిలిన మస్క్మిల్లన్తో మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందామండి మస్క్మిళన్లో ఉన్న పల్పు మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మస్కిమిలన్ స్వీట్నెస్ని బట్టి మనకు కావాల్సినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి మిలన్ స్వీట్నెస్ మరీ ఎక్కువగా ఉంటే షుగర్ కాస్త తక్కువగానే పడుతుందండి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి షర్బత్లో ఉన్న షుగర్ని కూడా మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు కావాల్సినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మస్కుమిలని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జ్యూస్ని కాసేపు పక్క నుంచి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం ఉడికించి ఉంచుకున్నటువంటి సగ్గు సగ్గుబియ్యం కస్టర్డ్ పౌడర్ మిక్చర్ మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే బౌల్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన నుంచుకున్నటువంటి మస్క్మిల్ల జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని సగ్గుబియ్యం ఈ మస్కుమిల్లని రెండు కూడా బాగా కలిసేలాగా స్పూన్తో అడుగు నుంచి కూడా బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం పాలు మిలన్ జ్యూస్ రెండు కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ షర్బత్లోకి ఇందాక మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నటువంటి మిలన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఆ పీసెస్ మొత్తం కూడా ఈ సగ్గుబియ్యం మిక్చర్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మీకు కావాలనుకుంటే సబ్జా సీడ్స్ని కూడా నానబెట్టుకుని ఆ సబ్జా గింజల్ని కూడా ఈ షర్బత్లోకి యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ అయినటువంటి మస్క్మిలన్ షర్బత్ని ఫ్రిడ్జ్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంచాలండి నాలుగు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి మసమిళన్ షర్బత్ని తీసి మీకు కావాల్సినట్టుగా ఈ మస్క్మిళన్ షర్బత్ని సర్వ్ చేసుకోవచ్చండి ఈ మస్క్మిలన్ షర్బత్ని టూటీ ఫ్రూటీస్తో కానీ చర్డీస్తో కానీ లేదా డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి ఈ మసక్మిల్లన్ షర్బత్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో ఈ మిలన్ షర్బత్ని ఆఫ్టర్నూన్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో కాఫీ టీలకు బదులుగా కూడా ఈ మిలన్ షర్బత్ని తాగేయొచ్చండి టేస్ట్తో పాటు హెల్దీగా కూడా ఈ మస్క్ మిలన్ షర్బత్ అనేది ఉంటుందండి ఇలాంటి ఎన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వీలైతే చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన వీవీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్